ఈ సంవత్సరమే 5000 మందిని అక్కడి నుంచి తరలించాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. 5 సంవత్సరాల నుంచి ఆ రిహాబిలిటేషన్ ఆర్ఆర్ ప్యాకేజీలో మీరందరూ కూడా మీకు సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులు అవినీతికి పాల్పడ్డారు తప్ప ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు వీళ్ళందరూ ఉండేటటువంటి అక్కడ ఉన్నటువంటి జనాభా మీద ఏమాత్రమైనటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు అని చెప్పని నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఈరోజు కేంద్రం నుంచి రాకపోయినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ సంవత్సరమే 5000 మందిని తరలించాలని చెప్పని ఆదేశించినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. మీ యొక్క అవినీతి, మీ లోపభూయిష్టమైనటువంటి పరిపాలన, మీకు సంబంధించినటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులకి కాంట్రాక్టులు కట్టబెట్టడం, ఈ విషయాలన్నిటి మీద విచారణ జరుగుతూ ఉంటే దాన్ని తప్పుదో పట్టించాలని చెప్పి ఈరోజు శాసనసభలో పోలవరం మీద ఒక క్వశ్చన్ మీద 4 గంటల పాటు అక్కడ ధర్నా చేయాలని చెప్పని, దాన్ని నిరసన తెలియాలని చెప్పని చోటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది.